ఏంది స్విగ్గీలో ఆర్డర్ పెట్టి ఎంతసేపు అయింది, ఏంది ఇంకా రానేలేదే, ఏం చేస్తుంటారు ఈ డెలివరీ బాయ్స్, ఏం అర్థం కాదు. బళ్ళు మాత్రం తోలిందే తోలుతా ఉంటారు రీ అని. సార్ డెలివరీ సార్. ఏమయ్యా ఎంతసేపు అయింది ఆర్డర్ ఇచ్చి, ఇప్పుడా రావడం, ఇంకొక అరగంట తర్వాత రాకూడదా? సార్ ఏం లేదు సార్, దారిలో వచ్చేటప్పుడు చిన్న పాప అర్థం వచ్చింది సార్, ఆ పాపను తప్పించబోయి యాక్సిడెంట్ కొద్దిగా లేట్ అయింది సార్. అప్పటికి వేరే దగ్గర మళ్ళీ హోటల్లో నేను కొనుక్కొని తెస్తున్నాను సార్, కొద్దిగా అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ సార్. కథ చాలా బాగుంది అయ్యా, సినిమా వాళ్ళకి చెప్పి వింటారు. ఈ కథలన్నీ మాకొద్దు, టైం అయిపోయింది ఇప్పుడు, పో వెళ్ళి తీసుకుపోతా ఉండు. సార్ సార్ కొద్దిగా అర్థం చేసుకోండి సార్, నాకు ఇదే సార్ లాస్ట్ ఆర్డరు, ఇది కానీ మిస్ అయిందంటే మళ్ళీ ఆర్డరు ఇన్సెంటివ్లు రావు సార్, 500 పోద్ది సార్, నాకు చాలా డబ్బులు అవసరం సార్, కొద్దిగా అర్థం చేసుకోండి సార్, మా అమ్మ హాస్పిటల్లో ఉంది సార్, అందుకే సార్ కొద్దిగా కష్టపడుతున్నాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఏమయ్యా చెప్తే అర్థం కాదు నీక, తినే టైం దాటిపోయింది, ఇప్పుడు మేము తినము, ఇప్పుడు మేము తీసుకోము, తీసుకెళ్ళిపో, 1.5 గంట పైన అయిపోయింది చెప్పి, నేను చెప్పిందే లేటు, నువ్వు ఇంత 1.5 గంటకు వస్తే లేటుగా వస్తే ఎట్లా, అవసరం లేదు తీసుకెళ్ళిపో. ఈ మాటలన్నీ వచ్చిన ప్రతి ఒక్కడు ఇదే చెప్పేది, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది మీకు. పోగా చూసిన చాలుగానే ఆర్డర్ వద్దన్నాడు. ఆడ అమ్మకేమో అమ్మకు బాగలా, ఏం దేవుడా ఈ పరిస్థితి, కష్టపడుతున్నా కూడా ఇబ్బందులు ఏందో నాకు ఏంటి. రే ఇందాక వేసిన మెడలో చేయనేది ఏమో డాడీ, బయటికి వెళ్ళండి డాడీ, దాడి పడిపోయింది డాడీ, పడిపోయిందని చిన్న గంట విందిరా. ఏమో డాడీ నువ్వే అది ఇప్పించిందా, నా మెడలో వేసింది ఇప్పించా, నేను అడిగానే ఏందే అమ్మ బాబాయ్. రే రూపాయి 2 రూపాయలు కాదురా, అది 2 లక్షల రూపాయలు రా స్వామి. పోతే పోయిందిలే డాడీ, ఇంకోటి ఇప్పుద్దు నాక. నీ బొందరా నీ బొంద, డబ్బు విలువ తెలిస్తే కదంటారా నీక, ఇంకోటి తీసేయాలంటే ఇంకోటి తీసేయాలా, కొట్టినట్టు పట్టుకొని రంగు పడుద్ది. ఎక్కడ బాగొట్టుకున్నావు చెప్పురా, పోయి నేనైనా ఎత్తుక్కొని వస్తానా. ఆడపోయిందా నాకేం తెలుసు డాడీ, నాకేమో చిక్తే ఎత్తుక్కోంది అన్నా. సరే ఇంకోటన్నా వేసుకోపో, పోయి డూప్లికేట్ ఉంది అదన్నా వేసుకో, ఫంక్షన్ ఎక్కడ అవుతా ఉంది. ఓ ఏమా, ఏం మళ్ళీ వచ్చావు నువ్వు, చెప్తే అర్థం కదా నీకు, ఏం మనుషులయ్యా మీరా, ఏం మళ్ళీ వచ్చావు. అరే ఇది మాదేనే, మా అబ్బాయి గుణించా నీ చెయ్యి, నేను ఎక్కడ దొరికింది నీకు ఇది. అక్కడ మీ వాకిటి ముందు దొరికింది సార్, మీదే అయి ఉంటుందని నేను తీసుకొచ్చాను సార్. చాలా చాలా సంతోషం అయ్యా తీసుకొచ్చినందుకు, దీని విలువ 2 లక్షల రూపాయలు ఉంటుందయ్యా, దీన్ని తీసుకొని అమ్ముకున్నా కూడా నీకు డబ్బులు వచ్చాయి కదా. ఇందాకేదో చెప్పావు నువ్వు అమ్మకు బాగలేదు హాస్పిటల్లో ఆపరేషన్ అని చెప్పేసి. అవును సార్. ఆపరేషన్కి పోగా కూడా నీకు డబ్బులు మిగిలి ఉండేవి, అయినా కూడా నువ్వు చెయ్యిని తీసుకొచ్చి ఇచ్చావు చూడు, నీ నిజాయితీకి నేను మెచ్చుకుంటున్నాయా. సార్ నాకు డబ్బు అవసరమే సార్, కానీ అడ్డదారుల్లో వచ్చే సంపాదన నాకు అవసరం లేదు సార్. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తి ఉండడం చాలా చాలా గ్రేట్, నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను నిన్ను, చాలా గ్రేట్ అయ్యా నువ్వు. మీ అమ్మ ఆపరేషన్కి ఎంత డబ్బు ఖర్చు అవుద్దని చెప్పావు? 50,000 రూపాయలు అవుతాయి సార్. ఆ 50,000 రూపాయలు నేనే ఇస్తాను. నాకు అలాంటి డబ్బులు అవసరం లేదు సార్.
మీరు జస్ట్ నేను తెచ్చిన ఆర్డర్ తీసుకుంటే చాలు సార్, అదే నా మనసుకు సంతోషం, నా ఉద్యోగానికి నేను చేసే బాధ్యత సార్. ఆర్డర్ తీసుకుంటాను, అలాగే నేను ఇచ్చిన డబ్బులు కూడా నువ్వు తీసుకో. ఎందుకంటే చూడు బాబు, అమ్మ ఎవరికైనా అమ్మే కాబట్టి మీ అమ్మకు నేను ఇచ్చేటువంటి డబ్బులు మా అమ్మకు పెట్టినట్టుగా నేను భావిస్తాను, కాదనకుండా తీసుకోలేను. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను సార్. అమ్మకు తప్పకుండా నయం చేసుకొని బాగా చూసుకుంటాను సార్. మీరు దేవుళ్ళు అంటారు. చూడండి, ఎదుటి వారిని ఆవేశంలో ఒక మాట అనేటప్పుడు ఆవేశాన్ని అదుపులో ఉంచుకొని ఆలోచించి మాట్లాడగలిగితే ఆ ఎదుటివారి హృదయం ఏమిటో మనకు అర్థమవుతుంది. అప్పుడే మనం అందరిలో మంచితనాన్ని చూడగలం. చూడమ్మా, రేపు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మర్చిపోకుండా అమ్మకి ఎలా ఉందో నాకు ఫోన్ చేసి చెప్పు. సరే సార్, ఉంటాను సార్. ఓకేనా? చూడు, ఈరోజు నుంచి నువ్వు నాకు తమ్ముళ్ళెక్క, గుర్తుపెట్టుకో.